కిడ్నాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులు, మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు రాధాకిషన్రావు విచారణలో తెలిపారు. వెంకటరామరెడ్డి తన బాల్య స్నేహితుడు కావడంతోనే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి ద్వారా డబ్బులు రవాణా చేసినట్లు చెప్పారు. ఎస్ఐ సాయికి ప్రత్యేకంగా ప్రభుత్వ బోలేరు వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించినట్లు పోలీసుల విచారణ చెప్పారు. సదరు ఎస్ఐకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడి కొట్టించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని సహకరించాలని సదరు ఎస్ఐని రాధాకిషన్రావు నమ్మించినట్లు విచారణలో వెల్లడైంది. వెంకటరామరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు ఆ ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్డేల్ విల్లాసులో వెంకటరామరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివశరణ్ రెడ్డికి ఎస్ఐ సాయి పలుసార్లు డబ్బు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్టోబర్ 3వ వారంలో 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఎస్ఐ సాయి 1 కోటి రూపాయలు చొప్పున తీసుకువెళ్లి శివశరణ్కు అప్పగించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తరచూ డబ్బు తరలింపుపై ఎస్ఐకి అనుమానం వచ్చినా ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఎలక్షన్స్ సందర్భంలో కూడా టాస్క్ ఫోర్స్ వెహికల్స్లలో డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి కూడా సమాచారం అందుతూ ఉంది. సో దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందినటువంటి డబ్బును ఎక్కువగా వాళ్ళు తరలించినట్లుగా రాధాకిషన్రావు విచారణలో తెలిసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వెంకటరామరెడ్డి తన చిన్నప్పటి స్నేహితుడు కాబట్టి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సాయి ద్వారా డబ్బులు రవాణా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఎస్ఐ సాయికి ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించినట్లుగా పోలీసుల విచారణలో రాధాకిషన్రావు విచారణలో తెలిసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇక ఏదైతే సదరు ఎస్ఐకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడి కొట్టించినట్లుగా కూడా ఈ దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్నికల సొమ్ము అని కూడా చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ పోలీసు వాహనాలలో డబ్బును తరలిస్తున్నామని చెప్పి సహకరించాలని చెప్పి సదరు ఎస్ఐని రాధాకిషన్రావు నమ్మించినట్లుగా కూడా ఈ విచారణలో వెల్లడైనట్లుగా సమాచారం అందుతుంది. ఎవరైతే వెంకటరామరెడ్డికి చెందినటువంటి డబ్బు తరలింపు వాహనాలకు ఆ ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించినట్లుగా కూడా ఈ విచారణలో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే మొదటి నుంచి కూడా అంటే ఈ ఇప్పుడు చూసుకున్నట్లయితే దుబ్బాక ఎలక్షన్లు కావచ్చు, మునుగోడు ఎలక్షన్లు కావచ్చు, ఈ జరిగినటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంగా కూడా సంబంధిత రాజకీయ నాయకులు ఎవరైతే పోటీలో ఉన్నారో ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సో ఇదే విధంగా దీనికి సంబంధించి డబ్బు రవాణా కూడా టాస్క్ ఫోర్స్ అధికారిక ఈ పోలీసు వాహనాలలో డబ్బును రవాణా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్లో వెంకటరామరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డికి ఎస్ఐ సాయి పలుసార్లు డబ్బు చేరవేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇక అక్టోబర్ 3వ వారంలో 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఎస్ఐ సాయి 1 కోటి రూపాయల చొప్పున తీసుకెళ్లి శివచరణ్కు అప్పగించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. తరచూ డబ్బు తరలింపుపై ఎస్ఐకి అనుమానం వచ్చినా ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది.